సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. క్రికెట్ అంటే ప్రాణం కన్నా ఎక్కువ అభిమానించాడు. నిన్న ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ చూడగానే ఒక్కసారిగా కూడా జ్యోతిష్ ప్రకాష్ కుప్పకూలిపోయాడు. చంద్రగిరి నియోజకవర్గం దుర్గ సముద్రానికి చెందినటువంటి జ్యోతిష్ ప్రకాష్ బెంగళూరులో ఐబిఎం కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఒక్కసారిగా ఇండియా ఓడిపోతుందని తెలియగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయి హార్ట్ అటాక్తో చనిపోయారు. ప్రస్తుతం నేను వాళ్ళ గ్రామంలోనే ఉన్నాను. వాళ్ళ తల్లి అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఆయన పార్థివ దేహం వద్ద నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా తీవ్ర శోకాన్ని ఆ కుటుంబానికి మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఆయన తల్లి నిర్మలం ఉన్నారు. మా నిన్న అసలు ఎప్పటి నుంచి చూస్తున్నాడు క్రికెట్? మీరు అందరూ కలిసే చూస్తున్నాడు. 7 గంటలకే వాడిపోయిందని చెప్పి అట్నే నెలకు పూడిసే అట్నే కింద పడిపోయినాడు. నేను నా బిడ్డ క్రికెటే చంపుకొని పూసింది. నేను క్రికెట్ అంటే ప్యానో నా బిడ్డకే. నైనా నైనా క్రికెట్ అంత బాగా చేసినాడు. నేను చదువులు ఏమి లేదు. నేను నా బిడ్డ అదంతా ఏం చేయలేదు. నైనా నా బిడ్డ నాకు లోటు తేలేదు. నైనా నా బిడ్డ ఆయన ఇచ్చినాడు. నైనా నా బిడ్డకు పాట కూడా పేరు కాలేదు. నైనా చదువులో నా బిడ్డ ఫస్ట్ వచ్చినాడు. నైనా నా బిడ్డ బాగా చదువుకోనే. ఎందుకు ఇష్టం క్రికెట్ అంటే? అంత క్రికెట్ అంటే ఇష్టం. నైనా ఎందుకు రా పండుకోరంటే కూడా పండుకో. నా క్రికెట్ చూడాలమ్మనే. బెంగళూరు నుంచి పనిచేస్తున్నాడు మా సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు తెలుసు నైనా. వాళ్ళ తమ్ముడిని అడుగు. నైనా నాకు గుర్తు లేదు. నైనా ఎంతమ్మా వయసు? ఎంతమ్మా? 9 నీ ఉద్యోగం కూడా నువ్వునే మార్చుకున్నావో. నేను తల్లి చూడలేకపోతే ఉండలే. నన్నే 6 నెలలు కోచింగ్ చేసే నా బిడ్డ ఏనే తెలుగు ఏనే ఉద్యోగం చేస్తాను. నేను వాళ్ళ ఆయన నన్ను చూడలేకపోతుండలే. నైనా నా మూడు కొన్ని బాగలేదు. నైనా నా మూడు పిచ్చోడు. నైనా నిజంగా కుటుంబ సభ్యుల్ని అసలు ఓదార్చడానికి నిజంగా తరం కావడం లేదు. ఆయన తల్లి ఆయన జ్యోతి ప్రకాష్ లేనటువంటి వార్త జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. నిజంగా వాళ్ళ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఈ ఒక అంశం ప్రస్తుతం దుర్గ సముద్రం గ్రామంలోనే కాదు తిరుపతి జిల్లా మొత్తం కూడా ఒక శోక సంద్రాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. క్రికెట్ అంటే అభిమానం ఉండాలే కానీ అది ప్రాణాల మీదకి తెచ్చుకునే విధంగా కూడా ఉండకూడదని చెప్పి చెప్తున్నారు. నిజంగా జ్యోతి ప్రకాష్ కోసమైనా కూడా ఇండియా గెలిచుంటే బాగుండేదేమో అనేటువంటి ఒక విషయాన్ని గ్రామస్తులంతా కూడా చెప్తున్నారు. మరికొద్దిసేపట్లోనే జ్యోతి ప్రకాష్ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి.